తదుపరి రాశి వృషిక రాశి ఇక వృషిక రాశి వారి యొక్క గ్రహ సంచారం 2023వ సంవత్సరం వృషిక రాశి వారికి అన్నింట శుభయుక్తమైన సంవత్సరం గాని చెప్పుకోవచ్చు ఈ సంవత్సరం ఏప్రిల్ వరకు ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీని అధిగమించి విజయాలు సాధించుకుంటారు మనోధైర్యంతో ముందుకెళ్ళేటువంటి రాశులలో వృషిక రాశి చాలా శ్రేష్టమైన రాశిగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి పంచమ బృహస్పతి షష్టమ రాహు తృతీయ శరేశ్వరు ఇక జనవరి 17వ తారీఖు నుంచి అర్ధాష్టమ శని దోషం వృషిక రాశి వారికి కలిగేటువంటి అవకాశం మరి అర్ధాష్టమ శని దోషం వల్ల ఏం కలుగుతుంది 2023వ సంవత్సరం నుంచి వృషిక రాశి వారు అనవసర హామీలు నూతన ఒప్పందాలు వృత్తిపరమైనటువంటి పెట్టుబడులు పెంచుకునేటువంటి ప్రయత్నంలో ఒక ఆలోచనతో ముందుకెళ్ళడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన ఏప్రిల్ 17వ తారీఖు 2023 నుంచి ఈ రాశి వారికి మీన రాశిలోంచి గురువు యొక్క మార్పు మేష రాశిలోకి రావడం షష్టమ గురు రాహుల యొక్క సంచారం ప్రతి వ్యవహారంలో తాను ఊహించిన విధంగా తన పనులను తాను పట్టుదలతో సాధించుకొని ముందుకెళ్ళేటువంటి సంవత్సరంగా 2023 చెప్పుకోవచ్చు అర్ధాష్టమ శని దోషం ఉన్నప్పటికీ వృషిక రాశి వారు ప్రతి సమస్యలో తెలివైనటువంటి పరిష్కారంతో ముందుకు వెళ్తారు అంటే సత్వర నిర్ణయాల వల్ల నష్టం కలుగుతుంది ఒక ఆలోచనతో ముందుకెళ్ళటం విజయాలు సాధించుకోవడానికి సులువైన మార్గంగా వృషిక రాశి వారికి చెప్పుకోవచ్చు జీవితంలో ఉన్నత వ్యాపారాలు నూతన వ్యవహారాలకు వృత్తి వ్యాపారాలకు శ్రీకారం చుట్టే సంవత్సరంగా 2023 చెప్పుకోవచ్చు గృహ నిర్మాణ సంబంధితమైన రుణాల నుంచి ఉపశమనం లభిస్తుంది పెరిగేటువంటి ఖర్చులు వ్యవహారాలని ఒక ప్రణాళికతో ముందుకు తీసుకొచ్చి సానుకూల పరిస్థితులు చక్కబెట్టుకుంటారు ఈ సంవత్సరం దూర ప్రయాణం చేయవలసిన పరిస్థితులు ఉంటాయి ప్రయాణాల విషయంలో శ్రద్ధ పాటించండి వస్తు వాహన క్రయ విక్రయాలు చేసుకుంటారు ఐరన్ ఆయిల్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉండేటువంటి వారు కాస్త శ్రద్ధ పాటించడం చెప్పదగ్గ సూచన అనవసర హామీల వల్ల నష్టం కలుగుతుంది ఆర్థికపరమైన వెసులుబాటు లభించే సంవత్సరంగా చెప్పుకోవచ్చు ఏప్రిల్ నుంచి షష్టమ గురు రాహుల యొక్క సంచారం వల్ల ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు వృషిక రాశి వారు ప్రతి చిన్న అవకాశంలో తమదైన చాకచక్యమైన తిరుగుదాటంతో విజయం సాధించుకుంటారు ఉద్యోగస్తులకు ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి మనోభీష్టాలు సిద్ధించే సంవత్సరంగా చెప్పుకోవచ్చు ధైర్యంతో ముందుకెళ్లే మీ యొక్క సాహసం మీ శ్రమ మీ ఆలోచన మీ తెలివితేటలు పెట్టుబడిగా పెట్టుకుని ముందుకెళ్లేటువంటి వారికి దైవ బలంతో మీరు ప్రతి చోట విజయం సాధించుకునేటువంటి విషయంగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి సంస్థాగతమైన పేరు ప్రఖ్యాత లభిస్తాయి రాజకీయ వ్యూహాల్లో అడుగుపెట్టేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు శత్రువుల్ని రాజకీయ ప్రత్యర్థుల్ని తమదైన శైలిలో పరాజయం చేసి మీరు విజయం పొందుతారు ఈ రాశి వారికి పరిశ్రమలు ఇండస్ట్రియల్ రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారికి జీవితంలో చాలా విలువైనటువంటి వ్యవహారాన్ని సమాచారాన్ని తెలుసుకుంటారు ఎక్కడ నష్టం కలుగుతుందో ఆ నష్టాన్ని అధిగమించే ప్రయత్నంలో మీరు నిమగ్నం అవుతారు శ్రమ కాస్త ఎక్కువగా ఉంటుందనే చెప్పుకోవచ్చు అర్ధాష్టమ శని దోషం ఉన్నప్పటికీ ప్రతి పని ఒకటికి రెండుసార్లు చేయవలసి రావడం ప్రయాణం అత్యధికంగా చేయటం నిద్రలేమి కలగటం ఆరోగ్యపరమైన విషయాల్లో కాస్త ఒత్తిడి భారం పెరగటం ఇండైజెషన్ సమస్యలు రావటం దీర్ఘకాలిక సమస్యల రీత్యా ఉపశమనాన్ని పొందుతారు చర్మ సంబంధితమైన వ్యవహారాల రీత్యా ఉపశమనం పొందుతారు కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య రీత్యా శ్రద్ధ తీసుకోవడం చెప్పదగ్గ సూచన వివాహాది ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి విదేశీ వ్యవహారాల వారికి నూతన అవకాశాలు మిమ్మల్ని భరించే పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి మరి ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ అర్ధాష్టమ శని దోషం అధిగమించి ప్రతి పనిలో విజయం సాధించుకోవడం
వృశ్చిక రాశి వారికి మాత్రమే సాధ్యమైనటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఇక రాజకీయ సంబంధితమైనటువంటి వ్యూహాలు ఫలిస్తాయి. మనోధైర్యంతో చాకచక్యంతో కార్యాచరణ పూర్తి చేసుకుంటారు. విద్యార్థులకు సాధనాక్రమం జ్ఞాపక శక్తి పెరుగుతుంది. సాధనాక్రమం వల్ల విదేశీ వ్యవహారాలు విదేశీ ప్రయత్నాల వారికి ప్రోత్సాహకరంగా ఉంది. ఉద్యోగ లాభాలు కలుగుతాయి. ఉద్యోగం లేని వారికి మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం అర్ధాష్టమ శనిదోషంతో కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య రీత్యా ఖర్చులు కారండి. గృహ నిర్మాణాల వల్ల రుణాల్ని తీర్చివేయటం, రుణ సంబంధితమైనటువంటి వ్యవహారంలో మీరు కోరుకున్న విధంగా రుణాలను తీసుకోవడం కానీ, రుణ సంబంధితమైన బాధల నుంచి ఉపశమనాలు లభించేటువంటి సంవత్సరంగా ఈ సంవత్సరం మీకు చెప్పుకోవచ్చు. మరి వృషిక రాశి వారు ఈ సంవత్సరంలో ఎటువంటి పరిహారాలు చేసుకోవటం వల్ల లాభం కలుగుతుంది? అర్ధాష్టమ శనిదోష నివారణకు శనీశ్వరుని యొక్క కోనపింగళ స్తోత్రాన్ని ప్రతి శనివారం చదువుకోండి. పెట్టుబడి విషయాల్లో కొంత ఆలోచించి ఆచితూచి అడుగువేయటం చెప్పదగ్గ సూచన. షష్టమ గురువు యొక్క షష్టమ రాహు యొక్క సంచారం ఈ రాశి వారికి దైవిక బలంతో ప్రతి సమస్యను అధిగమించవచ్చు. సూర్యుడి యొక్క ఆరాధన అత్యంత శుభప్రదమైనది. ఈ సంవత్సరంలో ప్రతి ఆదివారం సూర్య నమస్కారాన్ని ఆదిత్య హృదయాన్ని చదువుకోండి. వృషిక రాశి వారికి కాలభైరవ అష్టకాన్ని ప్రతి వారం చదువుకోవటం వల్ల శుభప్రదమైన ఫలితాలు సాధించుకునే వారంగా సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరంలో వృషిక రాశి వారు మిశ్రమమైనటువంటి ఫలితాలతో చక్కగా పసుపు రంగు అనుకూలమైన రంగుగా చెప్పుకోవచ్చు. గురువారం శుభప్రదమైన ఫలితాలు పొందుతారు. శనివారం నాడు నలుపు రంగు ఒత్తితో ఒక దీపాన్ని వెలిగించండి. నవగ్రహ ప్రదక్షిణాన్ని చేయండి. నవగ్రహ స్తోత్రాలు చదువుకోండి. పెట్టుబడి విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. కోర్టు వ్యవహారంలో విజయం సాధించుకుంటారు. గతంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే ప్రయత్నంలో ముందుకు వెళ్తారు. జీవిత భాగస్వామి యొక్క అన్యోన్య దాంపత్య విషయాల్లో సానుకూల పరిస్థితులు కలిగే సంవత్సరం కానీ చెప్పుకోవచ్చు.